हेलो अंडी वेलकम बैक टू अवर चैनल हेशन्नु सो इदोच्ची चाला इन्फॉर्मेशन वीडियो अन्नमाट स्पेशली फॉर द पीपल हू आर ट्राइंग टू गेट प्रेग्नेंसी सो ई वीडियो द्वारा अयिते नेनु मीकु टू बेसिक थिंग्स मीद मंची क्लियर कट ऐडिया इस्तुन्नानु बिकॉज इदि ना पर्सनल एक्सपीरियंस द्वारा नेनु तेलुसुकोनि मीतो शेर चेसुकुंटुन्नानु सो ई वीडियोलो अयिते मीरु टू थिंग्स दांट्लो फर्स्ट थिंग एंटी अंटे हेचएससी अंड सेकेंड थिंग वच्ची ट्यूबल कैन्युलेशन अन्नमाट सो ई टू मेन थिंग्स गुरिंची नेनु मीकैते क्लियर गा ओक ऐडिया अनेदी इच्चेस्तानु सो वीडियोनी लास्ट दाका चूडंडी इन केस वीडियो चूसिन तर्वात कूडा इफ यू हैव एनी अदर डाउट्स फील फ्री टू आस्क मी इन द कमेंट सेक्शन सो आई विल बी रिप्लाइंग फॉर योर ईच एंड एव्री सिंगल कमेंट अंडी सो लेट चेयकुंडा लेट्स गेट इनटू द टॉपिक సో మెయిన్గా మనకు మ్యారేజ్ అయిన తర్వాత న్యాచురల్గానే మనం ఒక 1-2-3 ఇయర్స్ ట్రై చేస్తాము సో ఆ తర్వాత మనం ఎలాగో డాక్టర్ దగ్గరికి వెళ్తామన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో అయితే బేసిక్గా ఏ డాక్టర్ అయినా కానీ దే విల్ సజెస్ట్ ద ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే హెచ్ఎస్సి సో అసలు హెచ్ఎస్సి అంటే ఏంటి హెచ్ఎస్సి అంటే హిస్టెరోసాల్పింగోగ్రామ్ అండి సో దీన్నే హెచ్ఎస్సి కూడా అంటారు సో ఇది ఎందుకు చేస్తారు అంటే సో ఈ టెస్ట్ ద్వారా మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అండ్ మనకి లోపల ఐ మీన్ ఏమంటారు యూటరిన్ క్యావిటీ అనేది ఎలా ఉంది సో ఈ టూ బేసిక్ థింగ్స్ని అనాలసిస్ చేయడానికి డాక్టర్ మనకి హెచ్ఎస్సి సజెస్ట్ చేస్తారు హెచ్ఎస్సి అనేది ఒక ఎక్స్రే ప్రాసెస్ అండి సో ఈ హెచ్ఎస్సి అనేది జనరల్గా మనకి పీరియడ్ వచ్చిన తర్వాత అండ్ ఓవ్యులేషన్ టైంకి ముందు సో ఈ మిడిల్లో పీరియడ్ ఉంటుంది కదా లైక్ 6th డే నుంచి ఒక 11th డే 12th డే అనమాట సో ఈ డేస్లో మాత్రమే మనకు హెచ్ఎస్సి టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ చేయించుకోమంటారు అండ్ ఈ టెస్ట్ ఎంతసేపు పడుతుంది అనేది వచ్చి సో ఈ టెస్ట్ అనేది బేసిక్గా మనకి 15-25 మినిట్స్ ఈ లోపలే అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఆ హెచ్ఎస్సి టెస్ట్ అనేది ఎలా చేస్తారు సో అదంతా నేను మీతో ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ మనకి ఏం చేస్తారు అంటే ఒక ఎక్స్రే రూమ్లోకి మనకి తీసుకెళ్తారు సో అక్కడ మనల్ని లైడౌన్ చేసి సో దాని తర్వాత మన వజైనాలోకి స్పెక్యులం ఇన్సర్ట్ చేస్తారనమాట సో స్పెక్యులం అంటే జస్ట్ మనకి ఓపెన్ చేస్తారు వజైనాని సో దాని ద్వారా మనకి ఒక వైర్ లాంటిది పంపిస్తారనమాట సో ఆ వైర్ని పంపించినప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు మనకి ఎక్స్రే మెషిన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటారు సో మనకి ఆ వజైనాలోంచి ఆ వైర్ పంపించిన తర్వాత ఆ వైర్లో నుంచి మనకి ఫ్లూయిడ్ అంటారనమాట సో దాన్ని డై కూడా అంటాము సో ఆ డైని ఉంటుంది కదా ఆ పైప్ నుంచి పంపిస్తారనమాట సో అలా పంపించినప్పుడు మనకి బేసిక్గా 2 ట్యూబ్స్ ఉంటాయన్నమాట యూటరస్ ఇక్కడ ఉంటే ఇటు సైడ్ ఒక ట్యూబ్ ఉంటుంది ఇటు సైడ్ ఒక ట్యూబ్ ఉంటుంది అనమాట అసలు ఈ 2 ట్యూబ్స్ ద్వారా మనకి ప్రెగ్నెన్సీకి ఎలాంటి రిలేషన్ ఉంది అని నేను మీకు ఇప్పుడు క్విక్గా చెప్పేస్తాను సి జనరల్గా ప్రతి అమ్మాయికి ఎవ్రీ మంత్లో ఓవ్యులేషన్ టైం అనేది ఉంటుందన్నమాట సో ఈ ఓవ్యులేషన్ టైంలో ఏం జరుగుతుంది అంటే ప్రతి విమెన్కి ఒక ఎగ్ లేదా ఎన్ నంబర్ 2 ఎగ్స్ ఆర్ 3 ఎగ్స్ అనమాట డిపెండ్ ఆన్ దాట్ విమెన్ సో అన్ని ఎగ్స్ కూడా ఏదో మనకి లెఫ్ట్ ట్యూబ్ నుంచి అయినా వచ్చి ఫర్టిలైజ్ అవుతాయి లేదా రైట్ ట్యూబ్ నుంచి అయినా వచ్చి ఫర్టిలైజ్ అవుతాయి అన్నమాట మనకు ఆ యూటరస్లో సో బేసిక్గా ఈ ఇప్పుడున్న టైంలో ఏం జరుగుతుంది అంటే సపోజ్ మనకి ఆ డై పంపించినప్పుడు ఈ ట్యూబ్లో వెళ్ళి ఈ ట్యూబ్లో వెళ్ళకుండా ఉండింది అనుకో సపోజ్ లెఫ్ట్ ట్యూబ్లోకి లిక్విడ్ అలా వెళ్ళి స్పిల్ అవుతుందన్నమాట సో రైట్ ట్యూబ్కి వెళ్ళినప్పుడు ఆ లిక్విడ్ అనేది అక్కడ స్పిల్ అవ్వలేదు అనుకోండి సో దట్ ఈస్ నథింగ్ బట్ మనకి లెఫ్ట్ ట్యూబ్ ఓపెన్ ఉంది రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంది అని చెప్తారనమాట సో మనకి బేసిక్గా ఆ లిక్విడ్ అనేది 2 ట్యూబ్స్లో నుంచి కూడా స్పిల్ అవుట్ అయింది అనుకోండి సో దట్ ఈస్ నథింగ్ బట్ మనకి 2 ట్యూబ్స్ అనేది ఓపెన్గా ఉన్నాయి లేదంటే 2 ట్యూబ్స్ అనేది పేటెంట్గా ఉన్నాయన్నమాట అంటే నేను మెడికల్ టెర్మినాలజీలో చెప్తున్నాను 2 ట్యూబ్స్ ఆఫ్ పేటెంట్ అని కూడా రాస్తారనమాట సో పేటెంట్ అంటే ఏం లేదు జస్ట్ మనకు 2 ట్యూబ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి దే ఆర్ ఓపెన్ అనమాట సో అలా ఒకవేళ మనకి 1 ట్యూబ్ బ్లాక్ ఉన్నింది అనుకోండి మనకి కొంతమంది కొన్ని కేసెస్లో సపోజ్ ఏం జరుగుతుంది అంటే ఆ ఉమెన్కి ఆ పర్టికులర్ ఉమెన్కి జనరల్గా మనం చూసుకుంటే ఎవ్రీ మంత్ ఒకవేళ మనకి ఈ సైడ్ లెఫ్ట్ ట్యూబ్ నుంచి ఎగ్ రిలీజ్ అయిందనుకోండి నెక్స్ట్ మంత్ మనకి రైట్ ట్యూబ్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుందన్నమాట సో అలా కాకుండా కొంతమంది ఉమెన్లు ఏం జరుగుతుంది అంటే లెఫ్ట్ ట్యూబ్ నుంచే 3 మంత్స్ లేదా 4 మంత్స్ కంటిన్యూస్గా లెఫ్ట్ ట్యూబ్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట సో ఒకవేళ ఆ పర్టికులర్ ఉమెన్కి లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ ఉన్నిందనుకోండి సో ఆ 3 మంత్ సైకిల్స్ కూడా తనకి వేస్ట్ అయిపోతాయన్నమాట బికాస్ ఆ లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ ఉన్నింది అనుకోండి ఈవెన్ మనకి ఆ ఎగ్ రిలీజ్ అయినా కానీ దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ దట్ ఉమెన్ టు గెట్ దట్ ఎగ్ ఫర్టిలైజ్డ్ అనమాట సో దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే హెచ్ఎస్జీ టెస్ట్ చేయించుకున్న తర్వాత మనకి బేసిక్గా 3 అవుట్పుట్స్ ఉంటాయి ఒకటేంటి 2 ట్యూబ్స్ ఆర్ ఓపెన్ లేదంటే 2 ట్యూబ్స్ ఆర్ పేటెంట్ సో 2 ట్యూబ్స్ ఏం ప్రాబ్లం లేదు అండ్ గర్భసంచి కూడా ప్రాబ్లం లేదు అని చెప్తారు సో ఇంకొక కేసులో ఏం జరుగుతుంది అంటే లెఫ్ట్ ట్యూబ్ బ్లాక్ ఉంది రైట్ ట్యూబ్ ఓకే అని చెప్తారు ఇంకో కేసులో ఏం జరుగుతుంది రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంది లెఫ్ట్ ట్యూబ్ ఈజ్ ఓకే అంటారనమాట
So, okay, fine. Two tubes open unte no problem anamata. So, no problem. Okuvela manaki left tube kani right tube kani block unte, so doctor manaki em suggest chestaru? ఆ ట్యూబ్స్ ని మనం క్లియర్ చేసుకోవాలంటే నెక్స్ట్ మనం ఏ ప్రాసెస్ కి వెళ్ళాలి, డాక్టర్ మనకి ఏ ప్రాసెస్ సజెస్ట్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ లోకి వెళ్ళిపోయే ముందు ఈ హెచ్ఎస్సి అనేది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సి హెచ్ఎస్సి అనేది బేసిక్ గా ఒక 20 to 25 minutes లోపల అయిపోతుంది అన్నమాట. సో ఆ టైంలో మనం భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదు, భయపడకుండా ధైర్యంగా ఉండాలి. సో జనరల్ గా ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత కూడా మనకి మేబీ క్రామ్స్ ఉండొచ్చు అన్నమాట. అంటే ఇట్లా కొంచెం స్టమక్ ఇట్లా ఏమంటారు క్రామ్స్ టైప్లో అలా ఉంటుందన్నమాట. సో ఆ క్రామ్స్ అనేది కూడా మనకేం గంటలు ఉండదు, మాక్సిమం ఒక 1 hour ఉంటుందన్నమాట. అండ్ ఇఫ్ 90% ఆఫ్ ఉమెన్లో కొంతమంది కేసెస్లో ఏం జరుగుతుంది అంటే మేబీ ఆ పర్టికులర్ డే లేదంటే నెక్స్ట్ డే ఆ 2 days మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది మరీ అంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అయితే కాదు, మన విమెన్ ఈజీలుగా ఈ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సో ఇప్పుడు రిస్క్ అండ్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోదాము. సో ఈ హెచ్ఎస్సి చేయించుకోవడం ద్వారా మనకి ఏమైనా రిస్క్ ఉందా, లేదంటే ఈ హెచ్ఎస్సి చేయించుకున్న తర్వాత మనకి ఫ్యూచర్లో బేబీ పుట్టడంలో కానీ లేదా మన ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో కానీ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయా? అలా ఏమి ఉండదన్నమాట. సో ఈ హెచ్ఎస్సి అనేది ఇట్స్ అ వెరీ 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 సేఫ్ ప్రాసెస్ అన్నమాట. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు మీరు సపోజ్ జనవరిలో మీరు హెచ్ఎస్సి టెస్ట్ చేయించుకున్నారనుకోండి, సో మీకు ట్యూబ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ గర్భసంచి యూట్రస్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనుకోండి. సో దాని తర్వాత నెక్స్ట్ 3 months అంటే ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్, సో ఈ 3 months మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది చాలా హై ఉంటాయి. ఎందుకంటే మనకి డాక్టర్ ఆ హెచ్ఎస్సిలో ఏం జరుగుతుంది అంటే మొత్తం మన యూట్రిన్ ఐ మీన్ ఆ క్యావిటీని అంతా క్లీన్ చేస్తాం కదా. సో ఆ క్లీన్ చేసేటప్పుడు మనకి ఆ నెక్స్ట్ 3 months అనేవి చాలా క్రూషియల్ అన్నమాట. సో ఎవరైనా హెచ్ఎస్సి చేయించుకున్న తర్వాత జస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ వెరీ ప్లానింగ్ ఫర్ ద నెక్స్ట్ 3 months అండి, బికాస్ దర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఛాన్స్ టు గెట్ ద ఉమెన్ ప్రెగ్నెంట్ అనమాట. సో ఇప్పుడైతే ఆ 2 tubes కానీ లేకపోతే ఒక సింగిల్ ట్యూబ్ కానీ బ్లాక్ ఉంటే డాక్టర్ మనకి ఏ ప్రాసెస్ సజెస్ట్ చేస్తారు? సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నా కానీ 2 tubes బ్లాక్ ఉన్నా కానీ జనరల్గా నా కేసులోను అండ్ కొంతమంది నా ఫ్రెండ్స్ కేసెస్లో నేను చూసినది ఏంటి అంటే డాక్టర్ మనకి నాకైతే ట్యూబల్ క్యానులేషన్ సజెస్ట్ చేశారు. సో అలా అసలు ట్యూబల్ క్యానులేషన్ అనేది ఎప్పుడు చేస్తారంటే, జనరల్గా ట్యూబల్ క్యానులేషన్ అనేది వన్స్ మనకి బ్లాక్ ఏదైనా ట్యూబ్ బ్లాక్ ఉంది అన్న వెంటనే డాక్టర్ మనకి సజెస్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అనేది మనం ఒకవేళ ఈ హెచ్ఎస్సి అనేది లైక్ 6th day 7th day అలా చేయించుకున్నాం అనుకోండి, సో ఈ ట్యూబల్ క్యానులేషన్ అనేది కూడా మనకి హెచ్ఎస్సి చేసిన తర్వాత కూడా చేయొచ్చు అన్నమాట, నాట్ ఎ ప్రాబ్లం. సో ఈ ట్యూబల్ క్యానులేషన్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, జనరల్గా మనం సేమ్ ఆ లైడౌన్ పొజిషన్లో పడుకున్నప్పుడు ఒక చిన్న వైర్ లాంటిది మన వజైనాలోంచి పంపిస్తారనమాట. సో ఆ వైర్ని పంపించి ఆ 2 tubes కూడా మనకు ఆ వైర్ సర్క్యులేట్ చేస్తారనమాట. పంపించినప్పుడు అక్కడికి ఒక ఫోర్స్కి ఒక లిక్విడ్ కానీ అలా పంపిస్తారనమాట. సో పంపించినప్పుడు ఆ వైర్ వెళ్ళడం ద్వారా ఆ 2 tubes ఏదైనా మైనర్ బ్లాకేజ్ ఏమైనా ఉందనుకోండి, మాక్సిమం 98% ఆఫ్ ద కేసెస్లో ఆ వైర్ని పంపించి సో అలా క్లీన్ చేయడం ద్వారా 98% ఆఫ్ ద పేషెంట్స్ గెట్ క్లియర్డ్ అనమాట. అంటే ఏదైనా చిన్న చిన్న మైనర్ బ్లాకేజెస్ ఉంటే ఆ లెఫ్ట్ ట్యూబ్లో కానీ రైట్ ట్యూబ్లో కానీ సో అవన్నీ కూడా 98% ఆఫ్ ద టైం క్లియర్ అయిపోతాయి. సో ఒకవేళ క్లియర్ కాలేదు అంటే దెన్ డాక్టర్ మనకి వేరే ప్రాసెస్ సజెస్ట్ చేస్తారనమాట. సో నా కేసులో అయితే జస్ట్ నాకు ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నింది, సో నాకు అది ట్యూబల్ క్యానులేషన్ చేయడం ద్వారానే వెంటనే క్లియర్ అయిపోయిందనమాట. ఇంకా కొంతమంది అడగచ్చు, ఈ ట్యూబల్ క్యానులేషన్ కానీ హెచ్ఎస్సి కానీ చేసేటప్పుడు మనకి అనస్థీషియా ఇస్తారా లేకపోతే డైరెక్ట్గా చేస్తారా అనేసి. సి జనరల్గా చూసుకున్నామంటే ఈ 2 processకి మనకి ఎలాంటి అనస్థీషియా కానీ ఎలాంటి ఎక్స్టర్నల్ లేకుండా చేయడానికి సో అలాంటిది ఏమీ కూడా ఇవ్వనవసరం లేదు. ఒకవేళ కొంతమంది పేషెంట్స్కి అయితే ఈ ట్యూబల్ క్యానులేషన్లో ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ పేషెంట్ కండిషన్ అనమాట. సో ఆ పేషెంట్ని కండిషన్ని బట్టి అనస్థీషియా ఇచ్చి కూడా ట్యూబల్ క్యానులేషన్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ట్యూబల్ క్యానులేషన్ అండి. సో కొంతమందికి ఏం జరుగుతుంది అంటే, ఈ హెచ్ఎస్సి చేసినప్పుడు కావచ్చు లేకపోతే ట్యూబల్ క్యానులేషన్ చేసినప్పుడు కావచ్చు, ఒక 1 or 2 days మాత్రమే వాళ్ళకి స్పాటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇట్స్ వెరీ కామన్. సో మీరు ఆ స్పాటింగ్ ఉండడం వల్ల మీరు ఏది పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్స్ వెరీ 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 నార్మల్ అండి.
సో ఇప్పుడు కాస్ట్ గురించి వద్దాము. సో ఈ హెచ్ఎస్సి కానీ లేకపోతే ట్యూబెల్ క్యానిలేషన్ కానీ ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ పర్టికులర్ హాస్పిటల్ అనమాట. ఒకవేళ మనం చిన్న చిన్న హాస్పిటల్స్ చేయించుకున్నామంటే మనకు మరీ అంత 20,000-30,000 అలా ఏం కాదు. ఒకవేళ లైక్ నార్మల్ హాస్పిటల్లో చేయించుకున్నామంటే మనకి అఫోర్డబుల్ ప్రైస్లోనే అయిపోతుంది అనమాట. సో మీరు కాస్ట్ గురించి అయితే ఒకసారి ఫస్ట్ మీ డాక్టర్ని అడిగి, ఒకవేళ మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే సో అండ్ సో హాస్పిటల్ అని చెప్తే, సో దాన్ని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది డిసైడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెచ్ఎస్సి అండ్ ట్యూబెల్ క్యానిలేషన్ అండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఒకవేళ ఈ వీడియో మీకు ఏదైనా యూస్ఫుల్గా అంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసి మీకు ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ అన్నా నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ సీ మీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.